ఫేస్బుక్ పేజ్ని గ్రో చేసుకోవడం ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ని ఎందుకు యూజ్ చేస్తాం, అందులో మోనటైజేషన్ సెక్షన్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనం ఫేస్బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం పేజీని. సో అందులో గ్రో చేసుకోవడానికి ఏమేమి కావాలి మనకి టిప్స్, అంటే దానికి ఎలిజిబిలిటీస్కి కొన్ని కొన్ని కావాలి కదా, ఇన్స్టిమాట్స్కి అయినా ఇన్స్టిమాట్స్ లైవ్ అయినా ఇలాంటి వాటికి ఏమేమి ఉంటాయి ఎలిజిబిలిటీస్, ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఇవన్నీ కంప్లీట్ కావాలండి, కొన్ని మనకి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, వీటన్నిటిని మరి ఎలా రీచ్ కావాలి, పేజీ గ్రో ఎలా చేసుకోవాలి, ఇన్ని డేస్లలో మనకు కంప్లీట్ కావాలంటే మనం ఏం చేయాలి అనేసి చాలామంది ఇన్ని డేస్లో మనకి ఇంత కాదులే అనేసి చాలామంది వదిలేసుకుంటున్నారు, అంటే భయపడుతున్నారు వాటిని. కానీ మనం కరెక్ట్గా కనుక ఫాలో అయితే మన పేజీని గ్రో చేసుకోవడం 1 వీక్ నుంచి వెళ్ళి 1 మంత్ లోపు మన పేజీ అనేది చాలా గ్రో అవుతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో డీటెయిల్గా చెప్తాను, కొంచెం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకు ఫేస్బుక్ పేజీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందుకున్న వాటికంటే ఇప్పుడు బెనిఫిట్స్ మనకి చాలా ఉన్నాయి ఫేస్బుక్ పేజీలో, ఆప్షన్స్ చాలా తీసుకొచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి వాటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవాలి. క్యాజువల్గా మనము ఒక వీడియోస్ మాత్రమే అంటే మెయిన్ వీడియోస్ పెడుతూ ఉండి మనకి గ్రో అవ్వలేదు అనేసి మనం ఎదురు చూడొద్దు, మనకున్న ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, 3 మినిట్స్కి ఎబో ఉన్న వీడియోస్ పెట్టవచ్చు, అలాగే 1 మినిట్ నుంచి వెళ్ళి 3 మినిట్స్కి బిలో మధ్యలో ఉన్న వీడియోస్ అనేది పెట్టవచ్చు, అంటే 1 మినిట్ ఎబో ఇలా షార్ట్ వీడియోస్ కూడా పెట్టవచ్చు. రీల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, మధ్యలో మనం మామూలుగా పోస్టులు పెట్టచ్చు, స్టోరీస్ ఇలాంటి ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. అన్నింటినీ మనం యూజ్ చేసుకునేది ఎందుకు, సో అందులో మనం రాసే విధానాన్ని బట్టి, మనం చెప్పే టైప్ని బట్టి, సో మీ క్రియేటివిటీ కంటెంట్ బట్టి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఒకటి యూజ్ చేసుకుంటున్నారు, మిగిలినవన్నీ పక్కకు పెట్టేస్తున్నారు, దానివల్ల పేజీ గ్రో అనేది ఎలా అవుతుంది కాదు. లేదంటే ఏం చేస్తున్నారు, ఒకేసారి అసలు వీడియోస్ ఎలా ఉండాలి అవి కూడా, అంటే మీ ఛానల్ నేమ్ ఏంటి, సారీ మీ పేజీ నేమ్ ఏమని క్రియేట్ చేసుకున్నారు, అంటే మీరు ఎలాంటి వీడియోస్ తీయాలని మీరు అనుకుంటున్నారు, అలాంటి టైప్స్ వీడియోస్ని మీరు చాలా క్రియేటివిటీగా ఆలోచించాలి. సో మనకు క్రియేటర్స్ అంటేనే క్రియేటివిటీగా ఆలోచించడం బట్టి ఇప్పుడున్న దాన్ని బట్టి ఎలాంటి వీడియోస్ ఇస్తే చాలామంది ఇష్టపడతారు చూస్తారు అనేది మీరు ఆలోచించి దాన్ని బట్టి వీడియోస్ అనేది తీయాలి. సో వీడియోస్ కూడా అప్లోడ్ చేసే విధానం ఎలా ఉండాలంటే 3 మినిట్స్కి ఎబవ్ ఉన్న వీడియో మీకు మెయిన్ వీడియో అన్నమాట. సో అది ఒకటి ఖచ్చితంగా అప్లోడ్ కావాలి, అది మెయిన్గా కంపల్సరీ ఒక్కటైనా ఉండాలి. మీకు ఎక్స్ట్రా టైం ఉంది అంటే 2 అప్లోడ్ చేసినా కూడా పర్వాలేదు డైలీ, లేదు అని అంటే మ్యాక్సిమంలో కనీసం ఒక్కటైనా కూడా డైలీ 3 మినిట్స్కి ఎబవ్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకు షార్ట్ వీడియోస్ కూడా మోనటైజేషన్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, 1 మినిట్ ఎబో నుంచి వెళ్ళి 3 మినిట్స్ బిలో ఉన్న వీడియోస్ని కూడా మనం చేయొచ్చు. 1 మినిట్ ఎబో అంటే ఇప్పుడు 2 మినిట్స్ వీడియో ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి అప్లోడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కనీసం డైలీ 2 వచ్చేటైనా చూసుకోండి, చాలా షార్ట్గా ఉంటాయి కాబట్టి క్రియేట్ చేయడం ఈజీనే. కాబట్టి ఇలాంటివి 2 రావాలి, అంటే మెయిన్ వీడియో ఒకటి ఉండాలి, దానికి సపోర్ట్గా షార్ట్ వీడియోస్ 2 ఉండాలి. ఇప్పుడు రీల్స్ అంటే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ రొప్పాస టిక్ టాక్ ఇలాంటి ఎంత సూపర్ పొజిషన్కి వెళ్ళినాయో ఇక ప్రత్యేకించి దాని నుంచి టాపిక్ అవసరం లేదు. ఎందుకు అందులో మనం మ్యూజిక్స్ వాడుతూ ఉంటాం, మనం యాక్టింగ్ చేయవచ్చు, లేదంటే సాంగ్ ఇవ్వచ్చు, దాన్ని అనేక రకాల విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. దీని మినిట్స్ కూడా ఎంత ఉంటాయి రీల్స్, ఇలాంటివి మీరు డైలీ ఎన్ని క్రియేట్ చేసుకున్నా చేసుకోవచ్చు, దానికి వాయలేషన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉండనే ఉండవు. సో మనకి గ్రోకి ఇలా ఇవి చాలా హెల్పింగ్ అనేది చేస్తాయి, ఏంటి రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ అనేది ఎక్కువ హెల్పింగ్ చేస్తాయి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఫన్నీగా కానివ్వండి, లేదంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ అందులోనే మనం సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాం కాబట్టి ఆ మినిట్స్ని వాళ్ళు తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి మనం స్టోరీస్ని కూడా ఉపయోగించుకోవాలి, అంటే ఏమైనా రాయడము ఇలాంటివి ఏమైనా చెప్పడం అలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి లైవ్, ఇప్పుడు ఈ లైవ్కి కూడా మోనటైజేషన్ ఉంది కాబట్టి మనం క్యాజువల్గా ఏదో ఒక దాన్ని చూపిస్తూ మామూలుగా లైవ్ చేయడం కంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే ఏదైనా మీకు ప్లేస్ని చూపిస్తున్నంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడమా, లేదంటే ఏదైనా దాని గురించి మాట్లాడమా, ఏదో ఒక టాపిక్ గురించి తీసుకొని మాట్లాడమా, సో ఇలాంటివి కూడా చేయొచ్చు. చాలా వరకు అయితే వీడియోస్తో కంటే వీడియోస్ అన్నీ ఒక అయితే ఇప్పుడు రీల్స్ షార్ట్ వీడియోస్ మెయిన్ వీడియోస్
స్టోరీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైవ్ ఇంకొక ఎత్తు అనుకోవచ్చు. అంటే హెవీగా మనకి ఫాలోవర్స్ రావడానికి మెయిన్ రీజన్స్ లైవ్ నుంచి వెళ్ళి చాలా ఉంటుంది, ఎందుకంటే చాలా మెంబర్స్ అందుతాయి కాబట్టి. అందులో మీరు మళ్ళీ మాట్లాడే కంటెంట్ కూడా సూపర్గా ఉండాలి, దాన్ని బట్టి మీ పేజీ ఎలా ఏ టైప్ది అందులో ఏమేం వీడియోస్ ఉంటుందని అర్థమయ్యే టైప్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫాలోవర్స్ వస్తారు. చూసే వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూస్తారు కావచ్చు, కానీ లైవ్లో వచ్చిన వాళ్ళు చూడడము, సో మనం మాట్లాడిన దాన్ని బట్టి మన పేజీకి వెళ్ళి వీడియోస్ అని చూడము, నచ్చితే లైక్ చేయడము, ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేజీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చినాయి, వాటన్నిటిని మనం సవ్యంగా ఉపయోగించుకుంటే మన పేజీ తప్పకుండా గ్రో అవుతుంది. ఉపయోగించుకోమన్నా కదా, వీడియోస్ పెట్టమన్నా కదా అనేసి మెయిన్ వీడియో 3 మినిట్స్కే బోధించిందే మళ్ళీ కట్ చేసి షార్ట్ వీడియోగా పెట్టి మళ్ళీ దాన్నే రీల్స్లో పెట్టి మళ్ళీ అదే వీడియోనే స్టోరీలో పెట్టి దాన్నే ఏదో పోస్ట్లో పెట్టి ఇన్ని టైప్స్ మాత్రం చేయకండి, పేజీ మొత్తం పోతుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు మనం మెయిన్ వీడియో వేరే కంటెంట్, షార్ట్ వీడియో వేరే కంటెంట్, రీల్స్ వేరే కంటెంట్, స్టోరీ వేరే కంటెంట్, ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఇంకొకటి సంబంధం అనేది ఉండద్దు. అన్నింట్లో ఒకటే కంటెంట్ అనేది పెట్టిననుకోండి పేజీ ఎక్కడికో ఎగిరిపోతుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఒక్కొక్క దగ్గర సపరేట్గా పెడితే ఇవన్నీ మీరు ఉపయోగించుకున్నారనుకోండి మీ కంటెంట్ని మీ క్రియేటివిటీని బట్టి చూస్తే 60 డేస్ టైం అవసరం లేదు, మ్యాక్సిమం 1 మంత్ లోపే చెప్తున్నా కదా, చాలా వరకు 1 వీక్ నుంచి వెళ్ళి 1 మంత్ లోపే మీది పేజీ చాలా అంటే చాలా గ్రో అయ్యే ఛాన్సెస్ సూపర్గా ఉన్నాయి. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నిటిని కూడా కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకొని మీ పేజీ అనేది చాలా ఈజీగా గ్రో చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోకండి.